నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని మనకి ఆగస్టు ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు అసలు పన్నెండు రాసుల వారికి మంచి చెడు ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు గురువు మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు వందే పార్వతీ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యశ్చ కేతవే నమ శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు ఇప్పుడు ఆగస్టు ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు అండి అసలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునేందుకు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం ద్వితీయ ముందు శని తృతీయ తృతీయమందు రాహువు అలాగే నవమందు కేతువు పంచమందు కుజగురులు సప్తమందు రవి మరియు అష్టమందు శుక్రబుధుల యొక్క సంచారం వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆగస్టు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఏ విధంగా కూడాను వ్యాపార విస్తరణకి అనుకూలమైనటువంటి సమయము కాదు దైవానుగ్రహం మెండుగా ఉన్నటువంటి కారణం చేత అనుకున్నటువంటి పనులలో మొక్కవని ధైర్యంతో ముందడుగు వేసినట్లయితే తప్పకుండా విజయాన్ని మీరే పొందుతానని చెప్పవచ్చు అయితే ఉద్యోగార్థులు కాస్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించండి అలాగే ప్రధానంగా ఆందోళనకర ఆందోళనకరంగా ఉండే సంఘటనలు ఉద్యోగార్థులకి జరుగుతాయి కానీ వాటికి భయపడకుండా వెన్ను చూపకుండా మీరు ధైర్యంగా ముందడుగు వేసినట్లయితే మీరు మొండిగా ఉంటే తప్పకుండా మీకు వచ్చే చిన్న చిన్న సమస్యల నుంచి మీరు ఉద్యోగార్థులు మీరు బయటపడతారని చెప్పవచ్చు నిరుద్యోగస్తులు కాస్త శ్రమపడితే తప్ప నూతన ఉద్యోగం లభించే అవకాశం ఉండదు కాబట్టి ఎక్కువగా శ్రమపడే ప్రయత్నం మీ అందు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందడుగు వేయండి అలాగే మీ యొక్క వాక్కు ఎంత అదుపులో ఉంచుకుంటే ఈ యొక్క ధనుస్సు రాశి వారి యొక్క మకర రాశి వారికి మకర రాశి వారికి అంత యోగదాయకమైనటువంటి పరిస్థితి గోచరం అవుతుంది అలాగే ఎవరితో అయినా కానీ స్త్రీలైనా పురుషులైనప్పటికీ కూడా స్త్రీలతో మాట్లాడేటప్పుడు వాగ్వివాదాల జోలికి పోకండి తద్వారా మీకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురైన అవకాశం ఉంటుంది అలాగే మీకు సంబంధించినటువంటి ఈ స్వార్జితము పిత్రార్జితము సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కొంతవరకు మెరుగైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు కోర్టు సమస్యలకు సంబంధించిన దాంట్లో మీకు కొంతవరకు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం గోచరం అవుతుంది ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి అప్పీల్కి రానటువంటి కేసులు కూడా అప్పీల్కి వచ్చే అవకాశము గోచరం అవుతుందని చెప్పవచ్చు అయితే ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశించిన మేర శుభ ఫలితాలు పొందుతారు అలాగే ప్రధానంగా మీరు తలిచినటువంటి పనులు కార్యరూపం దాల్చే అవకాశాలు యొక్క మకర రాశి వారికి ఆగస్టు ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు గోచరం అవుతున్నాయి ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి సాధారణమైనటువంటి మిశ్రమ ఫలితాలు పొందుతా చెప్పొచ్చు కుల వృత్తి చేతి వృత్తుల్లో ఉన్నటువంటి రంగంలో ఉన్నటువంటి వారికి సాధారణంగా మాధ్యమమైనటువంటి ఫలితాలే పొందుతారు అయితే ఏ సమస్య అయినప్పటికీ కూడా ప్రధానంగా దైవానుగ్రహం తప్పనిసరి అనేటువంటి విషయాన్ని ఈ మకర రాశి వారికి గు గుర్తుంచుకోవాలి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు పొందుతారు కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకోండి సొంత నిర్ణయం వివాహానికి సంబంధించినటువంటి విషయంలో పనికి రాదనే విషయాన్ని గమనించుకోవాలి అయితే ఇక ప్రధానంగా ఎండాల్ నుంచి ఎదురు చూస్తున్నటువంటి గృహ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు కొంత అనుకూలమైనటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి నూతన గృహ కొనుగోలు సంబంధించి కావచ్చు భూమి కొనుగోలు సంబంధించి కావచ్చు లేకపోతే గృహ మరమ్మతులకు సంబంధించినటువంటి విషయాల్లో మీకు కొంతవరకు మంచి మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు అయితే ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను సమస్యలు అనేటువంటివి డెబ్బై ఐదు శాతం సమస్యలు డబ్బుతోనే సమస్యలు తీరేది కూడా డబ్బుతోనే కాబట్టి ఏ రోజుల్లో అధిక ధనాదాయం ఉంటుంది ఏ రోజుల్లో అధిక ధన ఖర్చులు అధికంగా ఉంటాయనేటువంటి విషయాన్ని మనం కూలంకషంగా క్లుప్తంగా తెలుసుకుందాం ఇక ఒకటి రెండు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రధానంగా ఎన్నాళ్ళ నుంచో వస్తున్న రానటువంటి ఇంక్రిమెంట్లు లేదా ఆగిపోయినటువంటి డబ్బులు మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది రాని బాకీలు వసూలు అవుతాయి అధిక ధనప్రాప్తి మీకు గోచరం అవుతుంది అన్ని రకాలుగా ఈ ఒకటి రెండు తారీఖుల్లో ఆనందదాయకమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటారని చెప్పవచ్చు ఇక మూడు నాలుగు తారీఖుల్లో గనక గమనించుకున్నట్లయితే ప్రధానంగా జీవిత భాగస్వామి నిర్ణయం కావచ్చు వ్యాపార భాగస్వామి నిర్ణయంతో కొంతవరకు సంతోషకరమైనటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి మీ మీ యొక్క భాగస్వామి యొక్క సహాయ సహకారాలతో మీకున్నటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు వారి సలహాలు సూచనలు పాటించడం ద్వారా మీకు మేలే తప్ప మీకు కీడు జరగదనే విషయాన్ని మకర రాశి వాళ్ళు ఈ మూడు నాలుగు తారీఖుల్లో గమనించుకోవాలి ఇక ఐదు ఆరు ఏడు తారీఖుల్లో గనక గమనించుకున్నట్లయితే ఆకస్మికమైనటువంటి ధన ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఆల్రెడీ మీ యొక్క జీవితంలో ఈ ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఈ వస్తువులు కొనుక్కోవాలి లేదా ఈ పని చేయాలని దీనికి ఇంత ఖర్చు అవుతుందని చెప్పి ప్లానింగ్ పెట్టుకుంటారో ఆ ఖర్చుల్ని వాయిదా వేసుకోవడము లేకపోతే ఆ ఖర్చుల్ని తగ్గించుకోవడం కనుక చేసుకుంటే ఈ ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఆకస్మికమైనటువంటి ధన ఖర్చులు మీకు ఉన్నాయి కాబట్టి రెండూ కలిసి మీకు ఇబ్బంది పడకుండా మీరు కాస్త వరకు సేవ్ అవుతారని చెప్పవచ్చు ఇక ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే అధిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశంతో పాటుగా సంతాన మూలకంగా సమస్యలు కానీ సంతానం మూలకంగా ఖర్చులు కానీ సంతానపరమైనటువంటి విభేదాలు వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి మీ నిర్ణయం అనేటువంటిది మీకు ఎదుటి వాళ్ళకి మీకు అది కీడుగా మారుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించి ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి ఇక పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో చూసుకున్నట్లయితే అన్నింటా మీదే జయము మీరు ఏదైతే ఎవరితో కలిసి వ్యాపారం చేస్తుంటారో వారి వల్ల మీకు చాలా మటుకు లాభాలు చేపడతారు అలాగే ఎదుటి వాళ్ళు మీకు సహాయ సహకారాలు తమ వంతు వాలంటరీగా మీకు చేయడం ద్వారా చాలా మటుకు మీరు ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండానే మీ సమస్యలన్నీ కూడా తీరుతాయి మీ సమస్య ఇది ఉందని తెలవగానే తెలిసిన మరుక్షణమే సహాయ సహకారాలు మీ యొక్క హితులు స్నేహితులు బంధువులు అందించడం ద్వారా మీ సమస్యల నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ముఖ్యంగా ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ ఆరు రోజులు పాటు మీరు జీవితంలో మీ అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రధాన నిర్ణయాలు ఈ ఆరు రోజుల్లో తీసుకోకపోవడమే మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి మళ్ళీ చెప్తున్నాను ఐదో తారీఖు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ ఆరు రోజుల్లో అధిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించి ముందడుగు వేయండి ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడాను దైవానుగ్రహం తప్పనిసరి కాబట్టి ఇట్టి దైవానుగ్రహం ఉంటేనే అన్ని రకాలుగా అపజయం కాస్త జయం పొందవచ్చు ఉన్న వాటికి కూడా ఇంకా మంచి మెరుగైనటువంటి పరిస్థితిని మీరు పొందవచ్చు కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ ఆగస్టు నాలుగో తారీఖు రోజున ఆదివారం అమావాస్య పుష్యార్క యోగం కలిగినటువంటి అలభ్య పుణ్యతిథి సందర్భంగా సిద్ధక్షేత్రం శ్రీశైల క్షేత్రంలో మనకొచ్చే ప్రధానమైన సమస్యలన్నీ కూడాను గత జన్మ కర్మదోషం వల్ల కాబట్టి కర్మదోష నివారణ హోమాలతో పాటుగా తెలిసి తెలియక ఎదుటి వాళ్ళని మనం ఇబ్బంది పెడతాం కాబట్టి వారి శాపాలు మనకు తగులుతాయి కాబట్టి ఆ శాప నివృత్తికి శాప నివారణ హోమాలతో పాటుగా వృషభమిదున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలు మకర రాశి వారికి ఏలిన నాటి శనిదోష ప్రభావం కూడా ఉంది అలాగే ఈ విద్య ఉద్యోగ వివాహ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాది కార్యక్రమాలు కేవలం పరిహెడ్ పదిహేను వందల రూపాయల రుసుముకి చేయించడం జరుగుతుంది అలాగే ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో సంవత్సరం పాటు మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో కూడా నమోదు చేసుకోవచ్చు అవకాశం వాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి గురుగారు ఇప్పుడు మకర రాశి వారికి ఈ పదిహేను రోజులు ఎలాంటి పరిహారం చేస్తే మంచిది అంటారు ఈ యొక్క మకర రాశి వారు ఈ యొక్క సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటప్పుడు ఆ సమస్యల నివారణార్థమే ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేయడం అలాగే ప్రతిరోజు నవగ్రహాల చుట్టూ శివాయన మహా అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి శనికి తైలాభిషేకం జరిపించుకోవడం వీరు కుదిరినప్పుడల్లా ఇవి చేసినట్లయితే చాలా మటుకు సమస్యలు నివారణ అవుతాయి ఇంకా సమస్యలు పెరుగుతున్నాయని అంటే మీ యొక్క జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశల యొక్క ప్రభావం కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనట్టు జ్యోతిషులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే భవిష్యత్తులో వచ్చే సమస్యల నుంచి కూడా మీరు బయటపడవచ్చు అని చెప్పవచ్చు గురుగారు ఇప్పుడు ఆగస్టు ఒకటి నుంచి పదిహేను వరకు అసలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు